నమ్మండి ఈమె మన ఎంపీనే రాజకీయ నేతలు అంటేనే కోతలకు వస్తారు గొప్పలకు పోతారు ఉన్నవి లేనివి కలిసి చెబుతారు అని ఒక ప్రచారం అయితే ఉంది అందరూ అలా కాకపోయినా కొందరి అతి వల్ల మొత్తం రాజకీయ వ్యవస్థకే ఇబ్బంది వస్తోంది అయితే పురుషులందు పుణ్య పురుషులు వేరయా అని ఒక పద్యం ఉంది అలాగే అందరు ఎంపీలందు కొందరు ఎంపీలు వేరయా అని ఎప్పుడూ చెప్పాల్సి ఉంటుంది ఇప్పుడు అలాంటి సందర్భమే ఒకటి వచ్చింది విశాఖ జిల్లా ఏజెన్సీకి చెందిన వైసీపీ మహిళా నేత అరకు ఎంపీ గొట్టేటి మాధవి తాజాగా చూస్తే భలేగా కోతలు కొస్తున్నారు ఇది బాగా వైరల్ అవుతోంది ఆమె గారి ఫోటోలను కూడా పెద్ద హెడ్డింగ్లు పెట్టి మరీ పత్రికల్లో రాశారు ఇంతకీ ఎంపీ కోతలు ఏంటి అవి మాటల కోతలా లేక హామీల కోతలా అని ఎవరికైనా డౌట్ రావచ్చు కానీ ఈ ఎంపీ అలా కాదు ఆమె పొలాల గట్ల వద్ద వరి కోతల పనులు చేస్తూ తాను అచ్చమైన స్వచ్ఛమైన మనిషినని చెప్తున్నారు ఇక రెండు వేల పంతొమ్మిది ఎన్నికలలో ఆమెకు వచ్చిన మెజారిటీ చూస్తే కళ్ళు చెదరాల్సిందే ఏకంగా రెండున్నర లక్షల చిలుకు మెజారిటీతో మాధవి రాజకీయ దురంధరుడిగా పేరు గడించిన పాతికేళ్లకే పార్లమెంటు గడప ఎక్కిన గొట్టేటి మాధవి తండ్రి కూడా ఒకప్పుడు ఎమ్మెల్యేగా పనిచేశారు కానీ ఆయన సైతం కడు నిరాడంబరుడు అందుకే సామాన్యుడిగానే జీవించారు అలాగే మరణించారు ఆయన కుమార్తె కూడా టీచర్గా తన జీవితాన్ని మొదలెట్టి గుట్టుగా బతుకుతున్న మాధవిని వైసీపీ ఏరి కోరి తెచ్చి మరీ అరకు ఎంపెని చేసింది ఇక రెండు వేల పంతొమ్మిది ఎన్నికలలో ఆమెకు వచ్చిన మెజారిటీ చూస్తే కళ్ళు చెదరాల్సిందే ఏకంగా రెండున్నర లక్షల పైచిలుక మెజారిటీతో మాధవి రాజకీయ దురంధరుడిగా పేరు గడించిన కేంద్ర మాజీ మంత్రి కిషోర్ చంద్రదేవిని ఓడించేశారు దాంతో ఆమె ఏకంగా జాతీయ మీడియా దృష్టిలో కూడా పడ్డారు ఇక ఒక దశలో ఆమెను లోక్సభ డిప్యూటీ చేస్తారని కూడా వార్తలు వచ్చాయి ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన మాధవి అనేక కేంద్ర కమిటీల్లో ఉంటూ తన వంతుగా చురుకైన పాత్ర పోషిస్తున్నారు అదే టైంలో ఆమె సొంత ఊరు వస్తే చాలు అచ్చమైన పల్లెపడుచుగా మారిపోతారు ఎంపీగా ఉండగానే తన చిన్ననాటి స్నేహితుడినే భర్తగా ఎంచుకుని వివాహం చేసుకుని తాను ఏమిటో చెప్పిన మాధవి తమకు ఉన్న పొలంలోనే పని పాట చేయడాన్ని ఎప్పుడూ ఇష్టపడతారు అలా ఆమె తాజాగా వరి కోత కోస్తూ కుప్ప నొడుచుతూ కనిపించారు ఆమె అందరిలాగానే వరి మూటలు కడుతూ అసలైన శ్రమజీవిలా మారిపోయారు దానిని లోకల్ రిపోర్టర్ ఒకరు క్లిక్ అనిపించడంతో అరొక ఎంపీ సాధారణ జీవితం ఏంటి అన్నది లోకానికి తెలిసిపోయింది దాంతో అందరూ ఆమె వ్యవహార శైలిని తెగమెచ్చుకుంటున్నారు పార్లమెంట్ మెంబర్ అంటే దర్జా బాబులకు అదొక హోదా ఢిల్లీలోనే ఎప్పుడు ఉంటూ తమను గెలిపించిన ప్రజలకు ముఖాన్ని చాటేసే మహానుభావులు ఉన్న రోజులు ఇవి ఇక బ్యాంకులకు రుణాలు ఎగ్గొట్టిన వారు ఉన్నారు మరికొందరి మీద సిబిఐ కేసులు పెట్టింది తాజాగా ఒక ఎంపీ గారి మీద ఛార్జ్ షీట్ కూడా పడింది ఇలా తమ హోదాను ప్రజల కోసం కాకుండా తమ కోసం వాడుకుంటూ తాము గెలిచిన ప్రాంతాలను పుట్టిన నేలను మరచి ఢిల్లీనే కేర్ ఆఫ్ చేసుకున్న ఎందరో ఉన్న ఈ కాలంలో తమ ఊరు ఇల్లు పొలం పుట్రా మీద అమితమైన ప్రేమను పెంచుకున్న అరకు ఎంపీ మాధవి లాంటి వారు ఉండడం నిజంగా అరుదనే చెప్పాలి పైగా ఎలాంటి భేషజాలకు పోకుండా తమ పనులను తామే చేసుకోవడం అంటే గ్రేటే అనాలి కదా ప్రజాస్వామిక దేశాన సామాన్యుడు గెలవాలి అని అంతా అంటారు అలాంటి సామాన్యురాలే ఇప్పుడు హస్తినాపురిలో ఎంపీగా ఉన్నారని తెలుగు ప్రజలైతే గర్వించవచ్చు